హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమతా సూపర్గా ఉన్నాయి కదా చూస్తుంటేనే వైట్ కలర్ అండ్ ఎనర్జెటిక్ మనకి బాయిల్డ్ ఎగ్స్ అనేది చాలా ఎనర్జీ ఫుడ్ కాబట్టి సో ఆల్రెడీ మీకు వీడియో క్లిప్పింగ్ చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది నేను చేయబోతున్నాను ఎగ్ గ్రేవీ కర్రీ సో చాలామంది ఎగ్స్ అయితే చాలా ఇష్టపడే తింటూ ఉంటారు ఇంకా పిల్లలకి డైలీ వన్ బాయిల్డ్ ఎగ్ పెడితే చాలా మంచిది అని చెప్తూ ఉంటారు కదా సో డైలీ బోర్ కొడుతుంది కదా బాయిల్డ్ ఎగ్ తిను అంటే అలా బాయిల్డ్ ఎగ్ ఊరికనే తినమంటే వాళ్ళకు కూడా నచ్చదు మనకు కూడా నచ్చదు సో అప్పుడప్పుడు ఇలాంటి కర్రీస్ గ్రేవీ కర్రీస్ చేసుకుంటే కొంచెం డిఫరెంట్గా టేస్ట్ వస్తుంది అండ్ కమ్మదనంగా ఉంటుంది కూడా అండ్ ఫస్ట్ వచ్చేసి నేనైతే త్రీ ఆనియన్స్ కట్ చేసుకున్నాను అండ్ దీనికి కావాల్సింది టమాటాస్ టమాటోస్ అయితే నేను ఒక సిక్స్ తీసుకొని సన్నగా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా మనము గిన్నె పెట్టేసి ఆయిల్ వేసేసి చక్కగా ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకున్నాను నేను ఇక్కడ సో టమాటోస్ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా దానిపైనే ఇలా ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిన ఆనియన్స్ అన్నీ తీసి పెట్టాలి సో ఎందుకు అలా అంటే ఇప్పుడు మనము గ్రేవీ అని చెప్పుకున్నాం కదా సో దాన్ని మిక్సీ పట్టేయాలన్నమాట సో ఇక్కడ నేను బాయిల్డ్ ఎగ్స్ చూపిస్తున్నాను కదా సో అదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ ఉంటుంది అందులోనే ఇలా ఎగ్స్ అనేది ఫ్రై చేసుకోవాలన్నమాట దాంట్లో కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుంటే మనకి మంచి రుచికరమైన ఎగ్ అనేది ఫ్రై అయిపోతుంది ఇంకా నేను మిక్సీ పట్టాలని చెప్పాను కదా ఇదే టమాటోస్ అండ్ ఆనియన్ పేస్ట్ లాగా మిక్సీలో మంచి పేస్ట్ లాగా చేసేసుకోవాలి సో ఇదే అనమాట మనకు గ్రేవీ ఇస్తుంది అండ్ థిక్నెస్ కూడా దీంతో వస్తుంది మనకి కర్రీ వచ్చేసి ఇంకా మనకి ఈలోగా మన ఎగ్స్ అనేది చక్కగా ఫ్రై అయిపోయాయి లైట్ గోల్డెన్ ఫ్ర కలర్లో తీసుకోవాలి మరీ డార్క్ తీసుకుంటే మనకి కొంచెం గట్టితనం అయిపోతుంది అనమాట ఎగ్ వచ్చేసి క్రిస్పీగా అయిపోతుంది సో లైట్ బ్రౌన్ కలరే ఉంచుకోవాలన్నమాట తర్వాత సేమ్ ఇంకా ఆయిల్ వేయాల్సి పని లేదన్నమాట కొద్దిగా అందులోనే ఆయిల్ ఉంటుంది ఒక స్పూన్ అంతా ఉన్నా పర్వాలేదు ఆ తర్వాత దీంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్టు వేసేసుకొని చక్కగా పచ్చితనం లేకుండా వాసన పచ్చివాసన లేకుండా ఉండాలని ఈ అల్లం వెల్లిపాయ కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఒక ఫా టూ మినిట్స్ ఆ తర్వాత దీంట్లో హాఫ్ స్పూన్ పసుపు వెళ్తుంది అది కూడా పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇంకా ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా గ్రేవీ కోసం సో ఉల్లిపాయ ఇంకా టమాటో పేస్ట్ ప్యూరీ అనుకోవచ్చు టమాటో పేస్ట్ అనుకోవచ్చు సో ఏదైనా అనుకోవచ్చు సో అది కూడా ఇందులో వేసేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేశాక దీంట్లోకి వెళ్తుంది ఒక టూ స్పూన్స్ సాల్ట్ అండ్ ఒక ఫోర్ స్పూన్స్ కారం వేసుకున్నాను నేనైతే ఇక్కడ సో మీ స్పైసీకి తగ్గట్టు మీరు వేసుకోండి కారం వచ్చేసి సో నేను కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఫోర్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను ఇంకా టూ స్పూన్స్ సాల్ట్ సో సాల్ట్ అనేది మన రుచికి తగ్గట్టు మనం వేసుకోవడం మంచిది తక్కువ తింటేనే మంచిది సాల్ట్ అయితే ఇంకా తర్వాత ఇది కొంచెం మగ్గాలన్నమాట పేస్ట్ వచ్చేసి కొంచెం మగ్గిన తర్వాత ఈ ఎగ్స్ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి ఇందులో వేసుకోవాలన్నమాట ఈ గ్రేవీలో వేసుకుంటే ఏమవుతుంది అంటే గ్రేవీ అంతా చక్కగా ఇందులో ఉప్పు కారం మనం అల్లం మల్లి పాయ అదంతా వేసుకొని ఫ్రై చేసుకున్నాం కదా సో ఈ గ్రేవీ ఇది ఈ ఎగ్స్కి పట్టేసి చక్కగా దాంట్లోకి దూరిపోయి భలే టేస్ట్ ఉంటుంది అనమాట ఎగ్ తింటూ ఉంటే సో మంచిగా అనిపిస్తుంది ఉప్పు పట్టిన కారం పట్టిన ఎగ్ తింటూ ఉంటే చాలా డెలిషియస్ రుచికరంగా అనిపిస్తుంది ఇలా ఎగ్ అందులో వేస్ గ్రేవీలో వేసుకుంటే అదొక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత మనము కొద్దిగా ఒక హాఫ్ గ్లాస్ అంతా వాటర్ వేసుకోవాలి నేను ఏ అయితే టమాటో ప్యూరీ మిక్సీ చేసి వేసుకు వేసుకున్నాను అందులోనే కొంచెం వాటర్ కలిపి వేసుకున్నాను అది ఏదో కాదు టమాటో ప్యూరీ గిన్నెనే అనమాట సో ఆ తర్వాత దీంట్లోకి వెళ్తుంది ఒక స్పూను ధనియాల పొడి సో ధనియాల పొడి మీరు ఇంకా ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు వన్ స్పూన్ సరిపోతుంది అనమాట సో నేను ఇక్కడ టెన్ ఎగ్స్ తీసుకున్నాను టెన్ ఎగ్స్కి గ్రేవీ ఇది ఇలా మీకు ఇంకా చిక్కగా అవసరం చిక్కగా కావాలి అంటే మీరు వాటర్ యాడ్ చేసుకోవద్దు నేను కొంచెం ఉండాలి కదా గ్రేవీ ఇలా మరీ థిక్గా ఉంటే బాగోదు అనేసి ఒక హాఫ్ గ్లాస్ వేసాను సో అది కూడా మంచిగా బాయిల్ అయ్యే వరకు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి మనం చూసారా ఎంత చక్కగా గుమగుమలు పోతుందన్నమాట ఎగ్ కర్రీ వచ్చేసి దాని తర్వాత ఇందులోకి వెళ్తుంది గరం మసాలా సో గరం మసాలా యాడ్ చేసేవారికి అసలు సుహాసన ఉంటుంది చూడాలి ఇంకా లాస్ట్ ఫైనల్ టచ్ వచ్చేసి కొత్తిమీర సో కొత్తిమీర వేసే ఇంకా మన కర్రీ అయిపోయినట్టే ఇంకా చూసారా ఎంత ఎమ్మెగా గుమ్మగుమలా ఎగ్ గ్రేవీ కర్రీ సో చాలా బాగుంటుంది అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి డైలీ ఎగ్ బాయిల్డ్ ఎగ్ తినే కంటే ఒక్కొక్కసారి ఇలా ట్రై చేస్తాం ఇది చపాతీకి రోటి టీస్కి అన్నంలోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇదనమాట మన ఫైనల్ వచ్చేసి డిష్ అవుట్ అయిన ఎగ్ గ్రేవీ కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి నచ్చిందా నచ్చితే వెంటనే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకన్ని ప్రెస్ చేయండి నేను పెట్టిన వీడియోస్ అన్నీ రావాలంటే ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి సూపర్ అంటే సూపర్గా ఉంది ఎగ్ కర్రీ నేను తినేసాను అనమాట ఆల్రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో స్టే హోమ్ స్టే సేఫ్ ఫ్రెండ్స్ మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో అంతవరకు బాయ్ ఫ్రెండ్స్